అందరికీ నమస్తే ఈరోజు మనం అరిసెల వాన మామిడి పండు పలుకులు అనే రెండు చందమామ కథలను చెప్పుకోబోతున్నాము అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊళ్ళో ఒక బీద ఆమె ఉండేది ఆమెకి ఒక కొడుకు ఉండేవాడు కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉంది కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది విధవరాలి దగ్గర ఉన్న డబ్బు అయిపోవచ్చింది పోనీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆ ఆశ లేనే లేదు వాడికి పొట్ట పొడిచినా అక్షరం ముక్కలేదు కానీ ముప్పొద్దులు తిండి మాత్రం గొంతుదాకా మెక్కేవాడు వాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం ఎందుకు కొరగాని కొడుకును కూర్చోబెట్టి పాపం ఆ ఇల్లాలు ఒక్కతే కష్టపడి ఎంతకాలం మేపగలదు చెప్పండి చివరికి రోజున ఆమె కొడుకును పిలిచి నాయనా నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాము ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది ఇక నువ్వేదైనా ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు సంపాదించుకొస్తే కానీ మనకి గడవదు నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకొని నింపుకుంటాను కానీ ఇక నిన్ను కూడా పోషించటం నా వల్ల కాదు ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని నీ పొట్ట నువ్వు పోషించుకోవాల్సిందే అని చెప్పింది తల్లి ఇలా చెప్పేసరికి మన సుంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది ఏమనుకున్నాడో ఏమో అమ్మా అమ్మా ఒక పని చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెని కొందాం నేను రోజూ దాన్ని బాగా మేపుకొస్తాను అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బ్రతుకుదామన్నాడు తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది సరేనని మర్నాడే ఒక గేదెని కొన్నది రోజు మన సుంట సుబ్బన్న గేదెని బయట బీళ్లలో మేపుకొస్తూ ఉండేవాడు పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్ళీ ఎలాగో నెట్టుకొస్తుంది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజున సుబ్బన్న గేదెని మేపుతూ ఉండగా దగ్గరలో ఒక తొండ పోతూ కనిపించింది సుబ్బన్న తొండతో తొండయ్య శాస్త్రి తొండయ్య శాస్త్రి ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు అవునన్నట్టు తలాడించింది తొండ నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న అలాగే అన్నట్లు తొండ తల ఆడించింది సరేనని ముందు తొండ దాని వెనకనే సుబ్బన్న బయలుదేరిపోతున్నారు కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది తొండ త్వర త్వరగా పుట్టలోకి పోయింది సుబ్బన్న తొండయ శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర చతికల పడ్డాడు గంటలు గడిచిపోతున్నాయి కానీ తొండయ్య శాస్త్రి బయటకు రాలేదు చీకటి కూడా పడుతుంది సుబ్బన్నకి ఏం చేయాలో తోచలేదు పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు అక్కడ ఒక రత్నాలేనా మొహరి లేనా కాసులేనా ఎంతో ధనం కనిపించింది అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది తొండయ శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలాగానే ఉన్నాడే ఎంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు ఇవాల్టికి ఇక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకొని సుబ్బన్న చీకటి పడుతూ ఉండగా గేదెని తోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఇంత ఆలస్యం కావటానికి కారణమేమిటని తల్లి అడిగింది జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు అది వినేసరికి ఆమెకు ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలి అనిపించింది మర్నాడు తల్లి కొడుకులిద్దరూ తొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్లారు తల్లి కన్నంలోకి తొంగి చూసింది ధనం రాసులు పోసి ఉంది ఆ ధనమంతా గబగబ చీర చెంగులో పోసుకొని కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చింది తొండయ శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకి దిగులేసింది ఆ ధనం మళ్ళీ తొండయ శాస్త్రి పుట్టలో పెట్టేసిరమ్మని తల్లితో చెప్పాడు కానీ తల్లి వినలేదు సుబ్బన్న ఎంతో బ్రతిమలాడాడు కానీ తల్లి ఒప్పుకోలేదు చివరికి పోలీసులతో చెప్పి నిన్ను దొంగవని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు అప్పటికీ తల్లి వినలేదు కానీ ఈ గడుగ్గాయి నిజానికి అంత పని చేస్తాడేమోనని అలాంటిది ఏదైనా జరిగితే ఎలా తప్పించుకోవటమా అని ఆమె ఆలోచించింది అలా ఆలోచించగా ఆమెకి ఒక చక్కటి ఆలోచన తట్టింది ఒరే సుబ్బులు ఇవాళ సాయంత్రం మన ఊళ్ళో వాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు నీకు కూడా అరిసెలంటే ఎంతో ఇష్టం కదా నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను వాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు అన్నది నిజమే కదా అనుకున్నాడు మన సుంట సుబ్బన్న ఒక నిచ్చెన వేసుకొని ఇంటి కప్పు ఎక్కి కూర్చున్నాడు ఇదే కదా అని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టింది తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది సాయంకాలం అయింది సుబ్బన్న వాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకొని కూచొని ఉన్నాడు ఇంటి కప్పు మీద తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేటట్టుగా వేసింది పడ్డ ముక్కలు పడ్డట్టుగా రెండు చేతులా నోట్లో కుక్కుకొని తిన్నాడు సుబ్బన్న అరిసెలన్నీ అయిపోయాయి ఇక దిగిరా వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి సరేనని సుబ్బన్న దిగివచ్చాడు కొన్ని రోజులు గడిచాయి కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనస్సులో మెదులుతూనే ఉంది తల్లితో చెప్పకుండా పోయి పోలీసులను పిలుచుకొని వచ్చాడు పోలీసులు ఇల్లంతా గాలించారు కానీ ఏమీ కనిపించలేదు వీడు వట్టి అబద్ధాల రాయుడు వీడి మాటలు నమ్మారా మీరు చాలు చాలు పదండి అన్నది తల్లి అప్పుడు పోలీసులు సుంట సుబ్బన్నని ఏ సుబ్బన్న మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు సుబ్బన్న కాసేపు ఆలోచించి సరిగ్గా అరిసెలవాన కురిసిన రోజునే అన్నాడు ఇది విని అరిసెలవానేమిటి నీ మొహం చూస్తే వట్టి అబద్ధాల రాయుడుగా ఉన్నావు అరిసెలవాన కురవటం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండటం అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు బ్రతుకు జీవుడా అనుకుని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకొని సుఖంగా కాలం గడుపుతుంది మొదటి కథ సమాప్తం రెండవ కథ మామిడి పండు పలుకులు అనగనగా ఒక గ్రామంలో ఒక ఆయనకి నలుగురు కుమారులు ఉండేవారు ఒక కుమార్తె ఉండేది అన్నలు నలుగురికి పెళ్లిళ్ళు అయ్యి వేరువేరు ఊళ్ళల్లో పనులలో ఉండేవారు చెల్లెలి పేరు కళ్యాణి ఆమెకు కూడా వివాహమైంది భర్తని భగవంతునిగా తలుస్తూ కొలుస్తూ అత్తవారింట ఉండేది అన్నదమ్ములు నలుగురిలోనూ పెద్దవాడు భద్రయ్య అతని భార్య సుందరమ్మ ఆమె చాలా గయ్యాలి తన పట్టుదల నెగ్గించుకునేందుకు తరచూ అన్నం నీళ్లు మానేసేది భద్రయ్య భార్య చేతిలో కీలుబొమ్మ భార్య మనసు ఎక్కడ నొచ్చుతుందోనని భయం అందువల్ల భార్య ఆడించినట్లల్లా ఆడేవాడు ఒక రోజున భద్రయ్య ఇంటికి వచ్చేటప్పటికీ సుందరమ్మ ముసుగు పెట్టి పెద్దగా మూలుగుతూ పడుకొని ఉంది భద్రయ్యను చూచి నా తల నొప్పితో పగిలిపోతుంది ఇది తగ్గాలి అంటే ఒకటే మందు ఉంది నీ చెల్లెలు కళ్యాణి నెత్తురు తీసుకువచ్చి నా కణతలకు పూస్తే నొప్పిపోతుంది నేను బ్రతకటం నీకిష్టమైతే ఈ పని వెంటనే చేయి అంది సుందరమ్మ మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి భద్రయ్య చెల్లెలు అత్తవారి గ్రామం చేరాడు కళ్యాణి భర్త గ్రామాంతరం వెళ్ళాడు రాక రాక తన ఇంటికి అన్న వచ్చినందుకు కళ్యాణి ఎంతో సంతోషించింది పంచభక్ష పరిమాణాలతో భోజనం పెట్టింది భోజనమయ్యాక భద్రయ్య చెల్లెలితో మీ వదినే తలనొప్పితో చాలా బాధపడుతున్నదమ్మా నిన్ను చూడాలని కలవరిస్తుంది నిన్ను తీసుకొని వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు వదిన అనారోగ్యంగా ఉన్న సంగతి విని కళ్యాణి ఎంతో విచారపడి అన్నతో బయలుదేరింది మార్గ మధ్యంలో భోజనం చేద్దామని కొలనికి ప్రక్కనే ఉన్న ఒక చెట్టు నీడన అన్నా చెల్లెళ్ళు ఆగారు భోజనం చెయ్యబోయే ముందు భద్రయ్య భోంచేసేటప్పుడు ఒక్క మెతుకు కూడా క్రింద పడకూడదు అట్లా పడితే నీ తల నరకవలసి వస్తుంది అన్నాడు అలాగే కానీ నరికినప్పుడు కాళ్ళు చేతులు తల విడివిడిగా పారవేయి అన్నది కళ్యాణి కళ్యాణి ఎంత జాగ్రత్తగా భోంచేసినా ఒక మెతుకు కింద పడనే పడింది మెతుకు కింద పడగానే భద్రయ్య కత్తిని తీసి కళ్యాణిని నరికి ఆ నెత్తురు తీసుకుని వెళ్ళి సుందరమ్మ కనతలకి పూశాడు సుందరమ్మకి నిజంగా తలనొప్పి ఉంటే కదా నెత్తురు పుయ్యగానే సుందరమ్మ తలనొప్పి మాయమైపోయింది తన కోరిక తీర్చినందుకు మొగుణ్ణి ఎంతో మెచ్చుకుంది ఇక్కడ కళ్యాణి భర్త ఇంటికి వచ్చి భార్య ఎక్కడా కనపడకపోవటం వల్ల అన్నలెవరింటికైనా వెళ్ళి ఉంటుందని అనుకుని ఏ అన్న ఇంటికి వెళ్ళిందో తెలుసుకునేందుకు బయలుదేరాడు మార్గమధ్యంలో పూర్వం ఎప్పుడూ లేనటువంటి వనము నాలుగు స్తంభాలు ఒక కొలను కొలను ఒడ్డునే పండిన మామిడి పండుగల ఒక మామిడి చెట్టు కనిపించాయి కళ్యాణి యొక్క కాళ్ళు చేతులే స్తంభాలు పొట్టే కొలను శిరస్సే మామిడి పండుగా మారినాయని పాపం అతనికేం తెలుసు అసలే ప్రయాణం చేసి చేసి అలసి ఆకలితో ఉన్నాడేమో తిందామని మామిడి పండును కొయ్యబోయాడు అప్పుడు మామిడి పండు ఈ విధంగా పాడింది పట్టక పట్టక ఓస్వామి పట్టిన చేతులు ఓస్వామి అన్యాయముగా నీ మరిది అడవిలో నన్ను నరికాడు పండు పాట పాడటంతో విని భద్రయ్యకు ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగి త్వర త్వరగా నడక సాగించాడు కళ్యాణి భర్త మొట్టమొదట భద్రయ్య ఇంటికి వెళ్ళి కళ్యాణి విషయమై ప్రశ్నించాడు భద్రయ్య తనకేమీ తెలియనట్లు అబ్బే మా ఇంటికి రానేలేదే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అన్నాడు అప్పుడు కళ్యాణి భర్త తను కళ్యాణిని వెతుక్కుంటూ రావటం మార్గ మధ్యంలో కొత్తగా ఒక వనం వెలియటం మామిడి పండు పాట పాడటం అన్నీ వర్ణించి భావమరిది అయిన భద్రయ్యకు చెప్పాడు ఈ సంగతులు గ్రామం అంతటికి తెలిసిపోయాయి పండిన మామిడి పండు పాట పాడుతుందట ఇదేం విచిత్రమో చూద్దాం పదండి అని గ్రామ ప్రజలంతా బయలుదేరారు అందరితో పాటు భద్రయ్య సుందరమ్మ కూడా వెళ్ళారు మామిడి చెట్టును సమీపించి పండిన మామిడి పండును ఎవరు పట్టుకోబోయినా పండు ఇట్లా పాడటం మొదలుపెట్టింది పట్టక పట్టక ఓ అయ్యా పట్టిన చేతులు ఓ అయ్యా అన్యాయముగా మా అన్న అడవిల నన్ను నరికెనయా భద్రయ్య కూడా పండును పట్టుకోబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓ అన్నా పట్టిన చేతులు ఓ అన్న అధర్మమణి అయిన ఎంచక అడవిలో నన్ను నరికితివి సుందరమ్మ పండును పట్టుకొనబోగా ఇట్లా పాడింది పట్టక పట్టక ఓ వదిన పట్టిన చేతులు ఓ వదిన అన్యాయముగా మా అన్నను పంపి అడవిలోన నన్ను నరికించితివి వేడుక చూద్దామని వచ్చిన వారందరికీ భద్రయ్య సుందరమ్మలే కళ్యాణి చావుకి కారణమని పండిన మామిడి పండు పాట వలన తెలిసిపోయింది అందరూ భద్రయ్య సుందరమ్మల్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేసేందుకు సిద్ధపడ్డారు అప్పుడు భద్రయ్య సుందరమ్మలు తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో పండును పట్టుకొని కళ్యాణి పతివ్రత శిరోమణి మేము ఏం చేస్తే నువ్వు మామూలు మనిషివిగా అవుతావో చెప్పమ్మా తల్లి అని ప్రార్థించారు అప్పుడు పండిన మామిడి పండు ఇలా పాడింది వనములో చెట్లన్నీ కొట్టివేయండి సాంబ్రాణి ధూపమేయండి క్షణములోనే నేను కళ్యాణి అవుతాను పండు పాడిన ప్రకారం వనములో చెట్లన్నీ కొట్టివేసి ఆకాశం అంటేటట్లు ధూపం వేశారు అప్పుడు పండు ఇలా పాడింది మైమరిచి నే పెద్ద నిద్రపోయాను పండుగాను మారి పాట పాడాను నిద్ర నుంచి తిరిగి మేలుకున్నాను కళ్యాణినై మరల కలుసుకున్నాను ఇలా పాడుతూ పండు ఒక్కసారిగా కళ్యాణిగా మారింది ఆతురతో దిగులుతో ఎదురు చూస్తున్న భర్త వద్దకు వెళ్ళి అతని పాదాలకి నమస్కరించింది కళ్యాణి భద్రయ్య సుందరమ్మ తలలు వాల్చారు అందరూ ఆనందంతో జై జై ధ్వనులు చేశారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు